హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో వచ్చేసి బ్లౌజ్కి సంబంధించిన టిప్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా మనము బిగినర్స్ లేదు ఆల్రెడీ కుట్టిన వాళ్ళ కూడా ఇది అప్పుడప్పుడు ఫేస్ చేస్తుంటారు బ్లౌజ్ మొత్తం సూపర్గా వచ్చేస్తుంది ఇక ఎటువంటి తేడా ఉండదు మొత్తం చాలా బాగా వచ్చింది కానీ కొందరికైతే మొత్తం అంతా కుట్టిన తర్వాత బ్లౌజ్లో లూజ్ ఎక్కడా ఉండదు కానీ బ్యాక్ పార్ట్లో పైకి లేచినట్లుగా ఉంటుంది అంటే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ఈ నడుం దగ్గర బాగా పైకి లేచినట్లుగా ఉంటుంది అలా ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ చూడడానికి అంతగా బాగుండదు కదా అలా వచ్చినప్పుడు అంటే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ బాగా కుదిరి బ్యాక్ పార్ట్లో మాత్రమే ఇలా పైకి లేచినట్లుగా వస్తే అసలు అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అలానే ఒకవేళ అలా వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టేసుకోండి కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పైకి లేచినట్లుగా ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ బ్లౌజ్కి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఇలా బ్యాక్ పార్ట్లో ఇలా పైకి లేచినట్లుగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సైడ్స్ ఎక్కువగా ఫ్యాట్ ఉండడం అంటే కొందరికైతే బాగా కాస్త సన్నగా ఉంటారు అంటే లావుగా ఉన్నా కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉండదు అలాంటి వాళ్ళకైతే మనం ఎలా కుడతాము బ్లౌజ్ సేమ్ అలా కుట్టేసామంటే సూపర్గా సరిపోతుంది ఒక్కొక్కరి బాడీ ఫిట్టింగ్ ఒక్కోలా ఉంటుంది కదా కొందరికి ఏంటంటే ఈ సైడ్స్ ఈ సైడ్స్ చివర్లా బాగా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అలా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ మొత్తం చక్కగా సరిపోతుంది కానీ ఈ మిడిల్లో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడి వరకే ఇలా పైకి లేచినట్లుగా ఎత్తుకున్నట్లుగా ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే ఈ బ్లౌజ్లో బ్యాక్ డాట్స్ వేస్తాం కదా ఈ డాట్స్ని కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి వేయాలి అంటే నార్మల్గా అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో వేస్తాం ఇలా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో వేస్తాం కదా కొంచెం ఇలా సైడ్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ కాస్త ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలిపి అంటే ఇంకొక పావు ఇంచ్ ఇక్కడ మాత్రమే ఎక్కువ పెట్టాలి ఇక్కడ నుండి ఈ పొడవు ఎంతైతే పెడతామో అంతే పొడవు ఈ పొడవు మార్చాల్సిన అవసరం లేదు ఈ లూజ్ మాత్రం ఇలా కొంచెం ఇక్కడ ఎక్కువ ఖర్చు పట్టించి వేయాలి ఇలా రెండు వైపులా కొంచెం ఎక్కువ ఖర్చు పట్టించి వేస్తే ఈ బ్యాక్ పార్ట్లో పైకి లేవడం తగ్గుతుంది ఫస్ట్ కుట్టుకునేటప్పుడే ఇలా చేసేసుకోవచ్చు ఆల్రెడీ ఇక కుట్టేసాము మరి ఎలా చేయాలి అంటే కుట్టిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు కుట్టేటప్పుడే ఇలా చేసుకోవచ్చు లేదు ఆల్రెడీ కుట్టిన తర్వాత అయితే కనుక ఈ డాట్స్ వరకు కుట్లు విప్పదీసేసేయండి ఈ డాట్ల వరకు కుట్లు ఇప్ప తీసేసి ఇక్కడ పెట్టాం కదా ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ మిడిల్లోకి జరపండి రెండు డాట్స్ అంటే ఈ డాట్ని ఒక హాఫ్ ఇంచ్ ఇటు జరపాలి ఈ డాట్ని ఒక హాఫ్ ఇంచ్ మిడిల్కి ఇలా జరపాలి ఇలా జరిపేసి ఇది ఇలా మధ్యలో అంటే ఈ డాట్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుండి మనం ఇక్కడ ఎలా అయితే సేమ్ డాట్ వేసామో అదే విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసి డాట్ వేసేయాలి అంటే ఈ మధ్యలో గ్యాప్ ఈ డాట్స్ రెండిటి గ్యాప్ ఇలా తగ్గడం వల్ల మనకి ఈ బ్యాక్ పార్ట్లో పైకి లేచే ప్రాబ్లం చక్కగా తగ్గుతుంది ఏమీ లేదు సింపుల్ ఈ డాట్ని కొంచెం ఇలా మధ్యలోకి జరిపేయండి సరిపోతుంది ఇలా గనక అడ్జస్ట్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఈ చిన్న టెక్నిక్తోనే మనం ఈ బ్యాక్ పార్ట్లో ఇలా పైకి లేచే ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న చిన్నటిప్పే కానీ ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి